మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరం ప్రారంభం నుండి, అలాగనే మనకు తెలుగు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ముందస్తుగా తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు చే చో లా లి లు లే లో ఆ అక్షరాల వద్ద మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు. వీరికి ఆదాయం 2, వ్యయం 14. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మే తర్వాత ఏళ్ళనాటి శని ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంగా కూడా మనం గుర్తుపెట్టుకొని అనవసరమైన ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఆదాయం చాలా తక్కువగా ఉంది కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం, ఏదైతే అవసరాల నిమిత్తం కొద్దిపాటి హార్డ్ వర్క్ చేయడం, ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఖర్చులను నివారిస్తూ విశేషమైనటువంటి అప్పుల పాలు కాకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 7. అనేక బంధువులు సమాజంలో అనేక మంది మీ పైన వ్యతిరేక భావాల ఎక్కువ పరిస్థితుంది కనుక వీళ్ళంత వరకు అనొద్దు, అనిపించుకోవద్దు అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే అశ్విని నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్థున్న కారణం చేత మనోవేదన అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. అలాగనే ఈ సంవత్సరము అంటే మనకు ఉగాది పండగ నుంచి రాజు రవి భగవానుడు అవ్వడం, అలాగనే ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వలన మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు నేలలు కానీ, ఎరుపు ధాన్యమైనటువంటి కందులు, ఎండుమిర్చి అనేటువంటి ఎరుపు పంటకు వీళ్ళకు మంచి ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అదే కాకుండా వ్యవసాయ సోదరి సోదరీమణులకు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి, అలాగనే బిజినెస్ చేసేటువంటి వారికి, ధాన్యపు వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం చాలా అధిక ఆదాయం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వృక్షాధిపతి కూడా కుజుడే. అంటే నర్సరీ వాళ్ళు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, సంపూర్ణ ప్రకృతి పర్యావరణము, అడవులు వృక్షాలు అనేటువంటి సేవాభావం కలిగిన వారందరికీ కూడా కుజభగవాని యొక్క ఆశీస్సులు. వీరందరికీ మొక్కల ద్వారా ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయాలు చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి. కాకపోతే వీరికి ఈ సంవత్సర ప్రారంభ కాలంలో వృషభ రాశిలో గురువు, కన్యరాశిలో కేతు భగవానుడు, అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవాన్ సంచార స్థితి ఉన్నప్పుడు ఓవరాల్గా ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభ నుండి ఉగాది పండుగ వరకు మందకొడిగానే సాగే పరిస్థితి ఉంటుంది కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది అంత సరైన సమయం కాదు. నూతనమైన పెట్టుబడులు, వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ ఇది మంచి శుభతరుణం. అలా వస్త్ర వ్యాపారులు, నూనె వ్యాపారులు, వ్యవసాయ సోదరి సోదరిమణులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండవలసిన వారు, అలాగనే ఆహార ఉత్పత్తులు, హోటల్ ఉత్పత్తులు కార్యక్రమాలు, ఆహార సరఫరా చేసే వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరంలో మీ ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య సందర్భంగా దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు యంత్రాలతో, ఆయుధాలతో సాహసోపేతమైనటువంటి పనులు చేయొద్దు. వీలైనంత వరకు మౌనం, సౌమ్యం, ఆధ్యాత్మికత, జీవనశైలి, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడము, ప్రతిరోజు కాళ్ళ భైరవ మంత్ర సాధన చేయడం కానీ, అష్టకాన్ని వినడం కానీ, కుక్కలకు కానీ, పక్షురాజు అయినటువంటి కాకులకు ఆహారాన్ని పెట్టడం వలన సకల నరదృష్టి తొలగిపోయి ఏలనాటి యొక్క శని తీవ్రత తగ్గుతుందని చెప్పి కూడా గమనించాలి. శని భగవానుడు వస్తూ వస్తూ రాజయోగాన్ని ఇస్తాడు. ఎప్పుడు
సత్కర్మ చేయవ సత్ఫలిత అంటాడు. అంటే నువ్వు మంచి కార్యక్రమాలు బాగున్నప్పుడు చేసినట్లయితే, కాలం బాగోలేనప్పుడు ఆ సత్కార్యక్రమాల పుణ్యం వలన మనం అధోపతి కాకుండా ఉండడానికి అవకాశం ఉండే. దుష్కర్మ చేయవ దుష్ఫలిత, నువ్వు ఏమైనా చెడ్డ కార్యక్రమాలు చేసినప్పుడు కాలం అనుకూలంగా లేనప్పుడు ఆ యొక్క ప్రభావం పడి శారీరకంగా మానసికంగా ధనపరమైనటువంటి చిక్కులు పొంచి ఉంటాయి అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక మేషరాశి వారందరికీ కూడా ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందుల కాలంతోనే ప్రారంభమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. అదిగే మనకు ఉగాది పండగ నుంచి 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్యయంలో శని భగవానుడు ఉంటున్నాడు. కనుక కాలానికి అనుకూలంగా మనము సత్కర్మలు చేపట్టి మనకు మంచి ఫలితాలు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా గమనించాలి.